వానాకాలం పంటను కొనకుండా వడ్లు కొంటరా కొనరా అంటూ తెరాస ధన్నాలు చేపట్టడం బాధ్యతా రాహిత్యమని ఏఐసిసి కార్యదర్శి చిన్నారెడ్డి విమర్శించారు కల్లాలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎందుకు సేకరించడం లేదని ఆయన ప్రశ్నించారు మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలం కందూరు శాఖాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు తక్షణం అక్కడి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కొత్త సాగు చట్టాలపై మోదీ వెనక్కి తగ్గడం రైతుల విజయంగా అభివర్ణించారు అరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి వస్తే ఈరోజు కొనడానికి ముందుకు రావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకుండా మీరు రబీలో ఎప్పుడు కొంటారో చెప్పు అనడం మాత్రం ఇది బాధ్యత రాహిత్యం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను మా కేసీఆర్ ఒక గంట రెండు గంటలు దీచ కూర్చుంటే మోడీ భయపడి మూడు నల్ల చట్టాలు ఓప తీసుకుంటాడు మాట గొప్పలు చెప్పుకుంటున్నారు అనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను మీరు మీ కేసీఆర్ను ఒప్పించి ఈ ధాన్యమంతా కొనుగోలు చేయండి అకాల వర్షాల వల్ల మొలకలు వస్తున్నాయి రైతు కంట నీడు పెడతా ఉన్నాడు కంట తడి పెడతా ఉన్నాడు కొంటే కొన్నారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరో ఒక పెద్ద నాయకుడు ఆమార నిరా కూడా వెనకాడనేటువంటి మాట కూడా నేను సవినంగా మనం చేస్తా ఉన్నాను